ఆనందం యొక్క రహస్యాన్ని అందించేటువంటి మౌన యోగ సైలెన్స్ యోగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మనకి ఇక్కడ భయంకరం ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని వచ్చింది రైట్ స్వచ్ఛ భారత్ అని వచ్చిన ఈ సందర్భంలో ఆ కాలనీలో చెత్త చెత్త చాలా భయంకరంగా పడి అట్లాగే పడి ఉంది క్లీన్గా లేదు బాగా డర్టీ డర్టీగా ఉంది అయితే వీళ్ళిద్దరూ బా ఏనో ఒక హౌనో ఇద్దరు హౌస్ వైఫ్స్ ఆ రోడ్ నుంచి నడుస్తూ ఉన్నారు ఆ నడుస్తూ నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఆ చెత్త ఏదైతే ఉందో చూసి అట్లా ముందుకు వెళ్ళిపోయారు నెక్స్ట్ మళ్ళీ వస్తూ ఉన్నారు అయితే అక్కడ చెత్త లేదు ఒక ఆవిడ అంటుంది ఏంటి సడన్గా ఇక్కడ చెత్త లేదు ఏంటి అని అంటే ఈవిడేమందో తెలుసా నేను జిహెచ్ఎంసీకి ఫోన్ చేశాను ఫోన్ చేసి వాళ్ళు వచ్చి క్లీన్ చేశారు మొత్తం అంతా సో ఈరోజు నేను ఫోన్ చేయబట్టి నేను ఇక్కడ బాధ్యతాయుతంగా వ్యవహరించబట్టి ఈ చెత్త లేకుండా ఇంత క్లీన్గా ఉంది ఈ సిటీ నా వల్ల ఇది క్లీన్ అయ్యింది అని చెప్పి చెప్తారు అవును కదండి మరి అది డర్టీగా ఉన్నప్పుడు చెత్త అంతా అక్కడ పడినప్పుడు ఎవరు ఎవరి బాధ్యులు జిహెచ్ఎంసీ వాళ్ళు లేకపోతే లేకపోతే వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే చెత్త వేస్తున్నారు ఎన్నిసార్లు చెప్పిన వేరే వాళ్ళు అంటే అక్కడ క్లీన్గా ఉంటేనేమో నేను క్లీన్ గా లేనప్పుడేమో వేరే వాళ్ళు ఇది డబుల్ గేమ్ ఈ గేమ్ని మనం ఎప్పుడైతే డబుల్ గేమ్ని ఆపుతామో ఎప్పుడైతే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామో అప్పుడు మనకి ఏదైనా చేయడానికి అవకాశం వస్తుంది దాని ద్వారా ముందుకు వెళ్ళడానికి మనకి అత్యంత శక్తి సామర్థ్యాలు దొరుకుతాయి అనేది ఇక్కడ చెప్పేటువంటి ప్రధానమైనటువంటి అంశం అయితే ఇక్కడ అనేక విషయాల్లో అది కుటుంబం కావచ్చు సమాజం కావచ్చు లేకుంటే దేశాలు కావచ్చు ఏదైనా కావచ్చు కుటుంబంలో ఒకవేళ ఏనో ఇప్పుడు మనకి చెప్తూ ఉంటారు ఏంట్రా మరీ అంత పని పాట లేకుండా తిరుగుతూ ఉన్నాం ఏ దాని అర్థం ఏంటి పని పాట లేకుండా తిరగడం అంటే ఏంటి తను దేన్ని పట్టించుకోవట్లేదు అని అంటే అక్కడ బాధ్యతాయుతంగా ఉంటున్నావు ఏదైనా ఒక దానికి సంబంధించి బాధ్యత తీసుకొని ఒక విధానంలో నడువు అని చెప్తున్నారు ఇప్పుడు ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలు ఇద్దరు బాగా బాధ్యతాయుతంగా నీట్గా చక్కగా పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు ఇది చేసుకుంటూ ఉన్నారు రేపు ఈ పేరెంట్స్ ఎక్కడికో బయటకు వెళ్ళాల్సి వచ్చింది రైట్ ఈ నలుగురు పిల్లలు ఇంట్లో ఉన్నారు సో ఇంటి తాళాలు ఇవ్వాలి డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్పాలి ఇట్లా ఉన్నది అంటే ఎవరికి ఇస్తారు ఇది ఎవరైతే బాధ్యతాయుతంగా ఉంటారో వాళ్ళకే చూడనా ఇది తాళము ఇక్కడ డబ్బులు ఉన్నాయి ఇక్కడ ఇది ఉంది ఇక్కడ జాగ్రత్తగా ఉంది అని వాళ్ళకి చెప్తారు అవును కదా అదే బాధ్యతాయుతంగా లేనటువంటి వ్యక్తులకి ఇస్తారా ఈ బాధ్యత మళ్ళీ అందిస్తారా ఇవ్వరు అప్పుడు నువ్వేమంటావు ఆ చూడు నువ్వు నాకు ఏదో అన్నయ్యకి నాకు డిఫరెన్స్ చూపిస్తున్నారు మీరు నాకు సరిగ్గా ఇవ్వట్లేదు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అది ఇదని నువ్వు కంప్లైంట్ చేస్తావు ఈ కంప్లైంట్ చేయడానికి రీజన్ ఏంటి నువ్వు చాలా రెక్లెస్గా ఉన్నావు బాధ్యత తీసుకోవట్లేదు శక్తిహీనంగా ఉన్నావు అందుకే నీకు రావట్లేదు అది ఎవరైతే బాధ్యత వహిస్తారో వాళ్ళని వాళ్ళకి రెస్పెక్ట్ పెరుగుతుంది ఆటోమేటిక్గా రేపు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే ఇంట్లో ఏదైనా దాని గురించి చర్చించాలి అంటే ఎవరితో ఎవరిని ముందుగా సంప్రదిస్తారు ఎవరికి ముందుగా చెప్తారు ఎవరైతే బాధ్యత తీసుకొని చక్కగా ఉంటారో వాళ్ళకి వాళ్ళకే అందరూ ఓకే ఇది చేస్తే ఇలా చేయాలనుకుంటున్నాము దీని దీని గురించి నీ ఆలోచన ఏంటి నీ అభిప్రాయం ఏంటి చెప్పు అని అడుగుతారు అదే బాధ్యత లేకుండా ఉంటే ఎవరు పట్టించుకోరు సో ఈ విధంగా మన కుటుంబాన్ని సరి చేసుకోవాలి అంటే అందరూ బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా మన సమాజాన్ని చేసుకోవాలి అంటే అందరూ చేసుకోవాలి దేశాన్ని అంటే అందరూ ఎవరు అక్కడ ఒక ఆయన ప్రైమ్ మినిస్టర్ లేకపోతే చీఫ్ మినిస్టర్ ఒక ఆయన పెట్టి ఆయన అన్ని చూసుకుంటారు అన్ని చేస్తారు అంటే ప్రపంచం నడుస్తుందా ఈ దేశం నడుస్తుందా ఈ రాష్ట్రం నడుస్తుందా ఇల్లు నడుస్తుందా ఓకే ఫాదర్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి నేనేం చేయను అన్ని బాధ్యతాయుతంగా ఉంటే ఇల్లు నడుస్తుందా ఫర్ ఎగ్జాంపుల్ మదర్ కనుక అన్ని ఆయన పని కాబట్టి నేనేం చేయను అని చెప్పి వండకుండా ఉంటే ఇల్లు నడుస్తుందా లేదు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఉదాహరణకి నలుగురం కలిసి ఒక అడవిలోకి వెళ్ళాం ఈ అడవిలో ఓకే ఉన్నాం అక్కడ ఉన్నారు ఏదో ట్రెక్కింగ్ ఇంకోటో ఇంకోటో అయితే తినాల్సి వచ్చింది సాయంత్రం ఇప్పుడు సందర్భం ఏమిటంటే ఓకే నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకునిరా నువ్వు వెళ్ళి కట్టెలు తీసుకునిరా నువ్వు వెళ్ళి ఏమైనా ఈ లాంటివి పట్టుకునిరా నువ్వు వెళ్ళి కొన్ని ఆకులు ఇట్లాంటివి తీసుకునిరా అని చెప్పేసి డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం అయితే ఈ డిస్ట్రిబ్యూట్ చేసుకున్న తర్వాత అందరూ ఏం కావాలో వాళ్ళు వెళ్ళారు అయితే ఒక్కాయన ఆ నీళ్ళు దగ్గరికి వెళ్ళి నా నీళ్ళు లేకుండా వచ్చాడు ఇప్పుడు మిగిలిన ముగ్గురు ఈ కట్టెలు తీసుకొచ్చిన అయినా లేకపోతే దుంపలు తీసుకొచ్చిన మిగిలిన వీళ్ళంతా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నీదే నువ్వు నీళ్ళు తీసుకొస్తేనే లేకపోతే లేదు అంటే వాళ్ళు ఆహారం తినడానికి అవకాశం ఉంటుందా దానికి నా బాధ్యత లేదు దానికి నేను పట్టించుకొని నాకు సంబంధించిన అంశమే కాదు అంటే అక్కడ వాళ్ళు తినేటువంటి అవకాశం ఉంటుందా డెఫినెట్లీ లేదు ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే మనం అంతా ఆహారం అనేది తీసుకోవాలి అయితే ఎప్పుడైతే ఆ నీళ్లు తీసురావడానికి నాది కూడా బాధ్యత అనేటువంటి ఉద్దేశంతో మనం ప్రవర్తిస్తామో అదే బడి ఏమైంది నీకు యూనో ఐ డి యు గెట్ ద వాటర్ నీకు ఏమైంది ఏం సమస్య అయింది చెప్పు అని అడిగితే నేను అక్కడికి వెళ్ళాను కానీ నాకు అక్కడ నేను కింద పడే పరిస్థితి నాకు ఎవరైనా చేపట్టుకుంటే నేను నీళ్లు తీసుకోగలను అనేటువంటి తీసుకోగలను అని తను చెప్తాడు అన్నప్పుడు అప్పుడు మీరు కనుక హ్యాండ్ ఇస్తే కొంత అతనికి సపోర్ట్ చేస్తే నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు మీరు అందరూ ఆ వంట చేసుకొని ఆహారం తీసుకుని తీసుకునేదానికి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ లిమిటెడ్గా నేను ఇంతవరకే బాధ్యతగా ఉంటాను ఇంతవరకే నాకు సంబంధం లేదు అంటే అక్కడ కూడా పనిచేయదు ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసెస్ లో గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఇదే కదా నడిచేది గవర్నమెంట్ ఆఫీసులో ఏమంటారు అది నా పని కాదు వాళ్ళు చేయట్లేదు కాబట్టి మీకు బిల్లులు రావట్లేదు లేకపోతే మీకు ఎందుకు పెన్షన్ రావట్లేదు మీకు ఎందుకు అది కావట్లేదు ఇది కావట్లేదు ఇది అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక సాకు ఒక వంక ఏదో ఒకటి చెప్పి ఇది నాకు సంబంధించింది కాదు ఎప్పుడు పక్కన వాళ్ళ మీద తోసేయటం చేసి ఇది నా డిపార్ట్మెంట్ కాదు నా ఇది కాదు అదే అందరూ కలిసి అందరూ ఓకే మనం ఒక మంచి సమాజానికి మంచి సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశం కనుక లోపల ఉండి చేస్తే ఆ పని ఎలా ఉంటుంది ఈవెన్ కార్పొరేట్ ఆఫీసెస్లో అయినా సరే వాళ్ళు సరిగ్గా చేయలేదు వీళ్ళు సరిగ్గా చేయలేదు అనే వీటన్నింటితో చే చేస్తే ఆ టీమ్స్ ఎట్లా పనిచేస్తాయి లేదు యూనో విఆర్ ఆల్ దే విఆర్ ఆల్ హియర్ మనమంతా ఒక మంచి కాజ్కి ఇక్కడ ఉన్నాము ఈ ఈ కాజ్ అనేదే మనకి అంతిమ లక్ష్యం అనేది మనకు ముఖ్యమైనటువంటిది ఎవరు కొంచెం ఎక్కువ తక్కువ జ జరగవచ్చు కా అవ్వచ్చు కాక అనేది ఉండి ఆ విధంగా గనక మైండ్ సెట్తో కనుక పనిచేస్తే అక్కడ ఎలా ఉంటుంది సో ఇక్కడ ఈ బాధ్యతాయుతంగా ఉంటూ జీవితం పట్ల మన పట్ల సమాజం పట్ల అన్నింటి విధంగా ఎవరైతే పూర్తి ఇదితో పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తారో వాళ్ళకి శక్తి సామర్థ్యాలు వస్తాయి తద్వారా నీ జీవితం సుఖంగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో దానికి అది జరగకపోవడానికి కారణాలు వెతికే దానికంటే జరగటానికి ఉన్నటువంటి అంశాలు అనేక దారులు ఏంటి విధానాలు ఏంటి అనే బాధ్యత తీసుకొని కనుక వ్యవహరిస్తూ ఉంటే నీకు ఏ రోజుకైనా సక్సెస్ వచ్చేదానికి అవకాశం ఉంది నేను ఇప్పటికే నలభై ఏళ్ళు ప్రయత్నించాను నా వల్ల ఏది కాలేదు నేను దేనికి పనికిరాను కానీ కానీ కనుక వదిలేస్తే నీకు ఏది అవకాశం లేదు ఎప్పుడైతే ఈ అన్వేవరింగ్ కమిట్మెంట్ అనేది లోపల ఉంటుందో అది ఎంతైనా కానీలే ఏదైనా కానీలే అనేటువంటి స్థితితో మనం ఎప్పుడైతే పోరాడు ముందుకు వెళ్తూ ఉంటామో అది ఏదో ఒక రోజు అవ్వని అవకాశ డెఫినెట్లీ ఉంటుంది అప్పుడే వాళ్ళకే ఆ లక్ అనేది పనిచేస్తుంది ఆ లక్ ద్వారా అన్ని పనులు జరగాలి అదృష్టం ద్వారా అన్ని రావాలి అంటే రాదు కష్టం తొంభై తొమ్మిది శాతం కష్టపడే వాళ్ళకి వన్ పర్సెంట్ లక్ అనేది వస్తుంది అసలు ఏమి చేయము ఎట్లాగ ఇట్లాగే ఉంటాము నే నా జీవితానికి సంబంధించి నేను ఎటువంటి ఇది ఎటువంటి బాధ్యత తీసుకోను నేనేదో గవర్నమెంట్ నుంచి వచ్చే దీని గురించో దాని గురించో వెయిట్ చేస్తాను లేకపోతే నాకు ఆ ఉద్యోగం వస్తేనే వాళ్ళు హెల్ప్ చేస్తేనే వీళ్ళు హెల్ప్ చేస్తేనే ఈ పథకం వస్తేనే అది వస్తేనే నా జీవితం బాగుంటుంది అంటే మనం ముందుకు రావటం కష్టం నీ పట్ల నువ్వు ఏ విధంగా నేను నువ్వు ఎంత గౌరవం ఇచ్చుకుంటున్నావు అఫ్ కోర్స్ మనం ఆత్మగౌరవం అనుకుంటాం అని చెప్తూ ఉంటారు ఆ దాని ద్వారా నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు ఏ విధంగా బాధ్యతాయుతంగా ఉంటున్నావు అనే దాన్ని బట్టి నీకు మిగిలిన విషయాలు అన్ని కూడా సమకూరుతూ ఉంటాయి ఇక్కడ మొదటిగా చెప్పేది ఏంటంటే నీ పట్ల నువ్వు నీ మనసుని పూర్తి శక్తి సామర్థ్యాల్లో ఉంచుకునే విధంగా నిన్ను నువ్వు సిద్ధం చేసుకో అది నీకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ మౌనం మౌ ఈ ప్రశాంతత ఇదంతా ఇక్కడ జరుగుతుంది సో ఇక్కడ ప్రపంచం ముఖ్యమైనటువంటి అంశం ఇప్పుడు ప్రపంచం అనే అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా గమనించినట్లయితే ఈ రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు ఆర్ హమాస్ అండ్ ఇస్రాయేల్ వార్ కావచ్చు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి సో అందరూ కనుక ఇది నాకు సంబంధించింది కాదు నాకు సంబంధించింది కాదు కనుక అని అట్లా వదిలేస్తే అది అట్లాగే నడుస్తూ ఉంటుంది కానీ ఆఫ్కోర్స్ అక్కడ ఇక్కడ ఆందోళనలు రకరకాలుగా వస్తూ ఉన్నాయి అంటే ప్రపంచం శాంతియుతంగా ఉండటానికి నేను బాధ్యత వహిస్తాను అని ప్రతి వ్యక్తి కనుక అనుకుంటే ఇటువంటి వార్ ఆర్ ఇటువంటి యుద్ధాలు జరిగేటానికి అవకాశం తక్కువ ఉంటుంది ఎవరైనా కానీ వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇట్లాంటివి కనుక ఎప్పుడైతే ఈ బాధ్యతాయుతంగా లేకపోతే చాలా వీక్గా ఉంటారో ఆ రోజుల్లో అన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి సరైన దృఢమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి పౌరులందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది అది వాళ్ళ పట్ల సమాజం పట్ల అన్నింటి పట్ల మీ ఇంట్లో మీ సమాజంలో మీరు చేసే ఆఫీస్లో అన్ని చోట్ల అన్ని పనులు చక్కగా ముందుకు జరగాలి అంటే మొట్టమొదటిగా బాధ్యత ఉండ బాధ్యతాయుతంగా ఉండవలసింది ఎవరు సాధారణంగా ఏం చెప్తాము వాళ్ళు సరైతే నేను సరే అవుతాను అని కాదు మార్పు అనేది ఎక్కడో బయట నుంచి వస్తే నీళ్ళు కాదు నువ్వు మారటం ద్వారా బయట ప్రపంచం మారుతుంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఇది ఎవరో ఏదో చేస్తేనే వాళ్ళ ద్వారానే ఇది అవుతుంది అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నట్టు బాధ్యత బాధ్యత లేని వాళ్ళుగా చిత్రీకరించుకున్నట్లు సో ఇక్కడ ఇంట్లో ప్రశాంత సుఖశాంతులు ఉండాలన్నా లేకుంటే ఆఫీస్లో చక్కని వాతావరణం ఉండాలి అన్నా సమాజంలో చక్కగా ఉండాలి అన్నా ఇది మొదట నీ దగ్గర నుండే మొదలు కావాలి గవర్నమెంట్ అది చేస్తేనే ఇక్కడ బాగుంటుంది అంటే కష్టం అది అవ్వదు ఏ రోజుకి అవ్వదు అదే ప్రతి మనిషి కూడా నాదిగా భావించి ఒక ఈ స్ట్రీట్ నేను డర్టీ డర్టీగా చేయను ఇక్కడ నేను చెత్త వేయను లేదంటే ఇటువంటి రూల్ వైలేషన్ నేను ఎప్పుడు చేయను అని వాళ్ళకు వాళ్ళు ఎప్పుడైతే ఆ నియమాలను పెట్టుకుంటారో ఆ రోజు అది చక్కగా జరిగేదానికి అవకాశం ఉంది ఎవరైతే ఆ నియమాలు లేకుండా వాటి పట్ల శ్రద్ధ లేకుండా బాధ్యత లేకుండా ఉంటారో ఇన్డిసిప్లిన్గా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారో వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఇబ్బందులు తప్పు ఈ ఇర్రెస్పాన్సిబుల్గా ఉండే వాళ్ళందరికీ మొదట ఈ వాళ్ళ మైండ్ వాళ్ళకే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది ఆ తర్వాత సమాజం నుంచి డిస్టర్బెన్సెస్ వస్తాయి ఆ తర్వాత ఈ లా ఎన్ఫోర్స్మెంట్ వీళ్ళ దగ్గర నుంచి కూడా డిస్టర్బెన్సెస్ వస్తాయి సో ఏదైతే నియమాలు మనం పెట్టుకున్నామో ఈ జీవితం పట్ల సమాజం పట్ల వాటిని చక్కగా మనం పరిపా పాలించి చక్కగా వాటిని మనం శ్రద్ధగా వహించినప్పుడు ఆ రోజు మనకి జీవితం యొక్క పరిపూర్ణత అనేది దొరుకుతుంది అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ముందు కార్యక్రమంలో మనం ఇంకొక కొత్త అంశంతో సమాధి యోగాని సైలెన్స్ యోగా అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్దాం నమస్కారం